సార్, జనరల్గా ఏదైనా ఇష్యూ వచ్చినప్పుడు కోర్టుకి వెళ్ళడం అనేది సహజం. కానీ కోర్టులో కొన్ని సందర్భాల వల్ల అది ల్యాగ్ అవుతూ ఉంటుంది కదా. సో అప్పుడు ఎవరైతే దాఖలు వేసిన వ్యక్తి ఉంటాడో ఆయన మరణిస్తే ఆ తర్వాత ఆ కేసు పరిస్థితి ఏంటి? చాలా మంచి విషయం అడిగారమ్మా. చచ్చిపోవడం అనేది మన చేతిలో లేదు. ఏ సమయంలో ఒక సెకండ్లోనే ఎవరైనా చచ్చిపోతారు. అట్లే కోర్టులో వేసిన తర్వాత ఎప్పుడు తీర్పు వస్తుందో ఎవరికీ తెలియదు. దావా వేసిన వాళ్ళు చచ్చిపోవచ్చు, దావా ఎవరి మీద వేసినా వాళ్ళు కూడా చచ్చిపోవచ్చు. దావాలో పర్టికులర్గా సివిల్ కేసుల్లో వేసే అతన్ని ప్లెయింటిఫ్ అంటారు, ఎవరి మీద వేస్తారో వాళ్ళని డిపెండెంట్ అంటారు. అదే క్రిమినల్ కేసుల్లో అయితే కంప్లైంట్ ఇచ్చే వాళ్ళని కంప్లైనెంట్ అంటారు, ఎవరి మీద అయితే నేరం మోపబడిందో అతన్ని ముద్దాయి అంటారు, లేదా అక్యూజ్డ్ అంటారు. క్రిమినల్ కేసుల్లో అక్యూజ్డ్ చనిపోతే ఎవరినైతే మనం పనిష్ చేయాలి చట్ట ప్రకారం అని చెప్పి కేసు వేస్తే వాడే చచ్చిపోయాడు అనుకో, ఇంక వాడి మీద కేసు ఏముంది? ఇక వాడికి ఏం పనిష్మెంట్ లేదు. అటువంటిప్పుడు ఆ కేసు కొట్టేస్తారు, అయిపోయింది అక్కడికి. కానీ కొన్ని సందర్భాల్లో ఆడి సంపాదించేసి ఉంటాడు ఆస్తి నేరం చేసి, లేకపోతే చెక్ బౌన్సింగ్ ఉంది అనుకుందాం, చెక్ డబ్బులు వాడు ఇప్పుడు కేసు వేసిన వ్యక్తి నాకు డబ్బు రావాలి, నేను మీ మీద కేసు వేసాను, కేసు వేసిన కంప్లైంట్ ఏదో ఒక కారణం వల్ల చచ్చిపోయాడు, అంత మాత్రం నా కేసు పోదు. చచ్చిపోయిన యొక్క వ్యక్తి కంప్లైంట్ వారసు వెళ్ళి మళ్ళా అప్లికేషన్ పెట్టుకోవచ్చు, ఇది మా నాన్నగారు వేసిన కంప్లైంట్, ఆయన చనిపోయారు కాబట్టి నాకు అవకాశం ఇవ్వండి, నేను ప్రాసిక్యూట్ చేసి దరిమిలా ఆ వ్యక్తి కనుక మాకు డబ్బు రావాల్సి ఉంటే మాకు కట్టించండి. ఇది క్రిమినల్ కేసుల్లో కంప్లైంట్ జరిపోతే చనిపోతే, అదే ముద్దాయి చనిపోతే వాడికి పనిష్మెంటే లేదు కదా, ఇంకా వాడిని జైలు పంపించలేదు కదా. కానీ కొన్ని పరిస్థితుల్లో ముద్దాయి చచ్చిపోయినా కూడా అతను తాలూకు సంపాదించినటువంటి అంటే దొంగతనంగా చచ్చిపోయిన సంపాదించి దాని తర్వాత కేసు పెట్టినప్పుడు కేసు జరిగేటప్పుడు చచ్చిపోతే ఆ ప్రాపర్టీస్ మీద మళ్ళీ ప్రొసీడ్ అయ్యి అవి ప్రూవ్ అయితే అతను తప్పుడుగా సంపాదించాడని వాటిని రికవరీ కూడా చేస్తారు. అది క్రిమినల్ కేసులో. సివిల్ కేసులో కేసు వేసిన అతన్ని ప్లెయింటిఫ్, ఎవరి మీద కేసు వేశారో వాళ్ళు డిఫెండెంట్. ఎక్కువ మంది అయితే డిఫెండెంట్స్ అంటే ప్రతివాదులు, వాదులు ప్రతివాదులు. వాదులు చచ్చిపోతే ఆర్డర్ 22(3) కింద ఒకరు చచ్చిపోయినా ఎక్కువ మంది చచ్చిపోయినా ఆ దావా వేసేదానికి రైట్ అనేది ఉంది కదా, ఆ రైట్ చచ్చిపోలేదు కదా, కాబట్టి వారసులు దాన్ని కంటిన్యూ చేసుకోవచ్చు. వాదుల తరపున అయితే ఆర్డర్ 22(3) కింద. అదే ప్రతివాదులు చచ్చిపోయారనుకోండి, ఒకరు కానీ ఎక్కువ మంది కానీ అందరు చచ్చిపోయినా కూడా వాళ్ళ వారసుల్ని ఎవరి చేతిలో ఎవరికైతే ఈ ఆస్తి చెందుతుందో వాళ్ళు చచ్చిపోతే వాళ్ళ మీద ఆర్డర్ 22(4) కింద దావా పిటిషన్ వేసి వాళ్ళందరి మీద యాడ్ చేసుకొని చేసుకోవచ్చు. దీనికి లిమిటేషన్ పీరియడ్ ఉంటుంది, ఇంతని 3 మంత్స్ అని కొన్నిటికి, 2 మంత్స్ అని కొన్నిటికి పీరియడ్ ఉంటుంది. ఈ లోపల చచ్చిపోయిన తాలూకు వ్యక్తులు తెలుసుకొని అటు ప్రతివాదులు కానీ వాదులు కానీ వెళ్ళి జాయిన్ అవ్వచ్చు పిటిషన్లు వేసుకొని. ఒక్కోసారి డిలే జరగద్ది, మరి దావా వేసిన సంగతులు చచ్చిపోయిన ఆయనకే తెలుసు కానీ వారసులకు తెలిసి ఉండకపోవచ్చు కదా. ఎప్పుడు తెలిస్తే అప్పుడు కూడా వెళ్ళి ఇలా చచ్చిపోయిన ఆయన తాలూకు వారసులు మేము, మాకు ఈ కేసు విషయాలు తెలియదు కాబట్టి ఇప్పుడు లేటుగా వచ్చాము, మా ఆలస్యాన్ని మన్నించండి అని చెప్పి అడిగి కేసు వేసుకొని చేయొచ్చు అన్నమాట. తర్వాత అసలు ఇతను వారసుడా కాదా అనే ఒక డిస్ప్యూట్ వస్తుంది అనుకో, బయట ఎవరేమి రాసుకుంటే అవన్నీ చల్లదు, కోర్టులో ఒక తీర్పు జరగాలి. దేని తాలూకు? అతని లీగల్ క్యారెక్టర్, లీగల్గా అతని క్యారెక్టర్ యాజ్ ఎ లీగల్ హెయిర్గా ఒక పాయింట్ డిస్ప్యూట్ పాయింట్ని డిటర్మిన్ చేయాలి. అది ఆర్డర్ 22(5) కింద సిపిసిలో, సివిల్ ప్రొసీజర్ కోడ్ 1906 అనమాట. దాని కింద డెసిషన్ కనుక వస్తే అతనే వారసులను తెలిసిన తర్వాత ఆ వారసులను తీసుకెళ్ళి యాడ్ చేసుకోవచ్చు. యాడ్ చేసుకుంటే అప్పుడు కేసు మామూలుగానే చనిపోయిన వాళ్ళు బతుకుంటే ఎలా కేసు నడుపుకోవచ్చో అలాగే కేసు నడుపుకొని వాళ్ళకు వచ్చినటువంటి ఇష్యూని సాల్వ్ చేసి కోర్టు వాళ్ళు తీర్పిచ్చి వాళ్ళకి న్యాయం చేస్తారు. Please do subscribe Myra Media. Please subscribe Myra Media. Subscribe to
Myra Media. Please like, share and subscribe to Myra Media for a lot of film news, gossips and hot news. Please like, share and subscribe to Myra Media. For more interesting updates, please subscribe to Myra Media YouTube channel. For more updates, please subscribe to Myra Media. So like, share and subscribe to Myra Media.